హైదరాబాద్ ను రెండవ రాజధాని చేయాలన్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. దాన్ని సాధించేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో కూడా రెండవ రాజధాని అంశం ఉందన్నారు. ప్రధానంగా ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. అంబేడ్కర్ గారు 1956లో స్మాలర్ స్టేట్ సంబంధించినటువంటి ఆయన రాసినటువంటి పుస్తకంలో హైదరాబాద్ భారతదేశానికి రెండవ రాజధాని అవుతుంది, అయి తీరుతుంది అనే పదం ఆయన ఉపయోగించడం జరిగింది. నేను గవర్నర్గా ఉన్నప్పుడు అంబేడ్కర్ గారి మనమడు మనోచేతే ఇక్కడ ఉన్నాడు, ఆయన కూడా సెకండ్ క్యాపిటల్ కావాలని అన్నాడు. ఇది ఎన్నోసార్లు అక్కడ చర్చించుకున్నాం. మేము మహారాష్ట్ర ఉన్నప్పుడు బొంబాయి రాజ్భవన్లో చాలా సందర్భాల్లో చర్చించుకోవడం జరిగింది. అయితే అంబేడ్కర్ గారు చాలా స్పష్టంగా ఆనాడే ఈ భారతదేశ సార్వభౌమ అధికారానికి, ప్రధానంగా సెక్యూరిటీకి దానికి సంబంధించి రెండవ క్యాపిటల్ ఉండాలి, ఉండాలంటే హైదరాబాదే దానికి యోగ్యమైంది. ఇక్కడ భూమి ఉంది, వాతావరణం బాగా ఉంది, అసలు రెండవ క్యాపిటల్కు కావాల్సినటువంటి బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఎన్నో ఉన్నాయని చెప్పినాడు ఆయన. అంబేడ్కర్ చెప్పింది కూడా అన్నీ అయిపోయినాయి, జరిగినాయి కాబట్టి అది తప్పకుండా జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటాను. ఇది నా వ్యక్తిగతమైనది, పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు.